అన్నా కల్కి సినిమా నిజంగా చెప్పాలంటే వేస్ట్ అన్న. అంటే వచ్చి డబ్బులు బొక్క వేస్ట్, టైం వేస్ట్. నిజంగా అసలు ఎందుకు వచ్చాడ్రా సినిమాకి? ఆ ఎలివేషన్స్ కానీ అవి కానీ నిజంగా అసలు నిజంగా అసలు ఎలా చూపించాలనుకున్నాడు, ఎలా చూపించారు? నిజంగా అసలు వచ్చినందుకు నిజంగా వేస్ట్ అని అనుకున్నా అన్న. నిజంగా అసలు సినిమా నాకు నచ్చనే నచ్చలేదన్న. దీనికన్నా ముందు ఆదిపురు చూసినాము, సలార్ చూసినాము, డిసప్పాయింట్ అయ్యాము. ఈ సినిమా మాత్రం 100% పైసా వసూలు మూవీ. ఇచ్చి పడదేంగండి ఒక్కరికి. ఆన్లైన్ లో జరుగుతుంది ఫ్రాడ్. కల్కి సినిమా పెంచారు రాజు. అన్నా ప్రభాస్ అన్నా ఏనా ఏందన్నా ఇది? ఉండాలా చచ్చిపోవాలా? అయ్యో బాబో సాటిస్ఫైడ్ అన్నా. మీరు భయపడి చెప్తున్నారా నిజంగానే సినిమా బాగుందని చెప్తున్నారా? లేదన్న, ప్రభాస్ ఫ్యాన్స్ ఏదో చేస్తారని చెప్పి అరే చెప్తున్నా కదా అన్న. సినిమా అయితే చాలా బాగుంది. లాస్ట్ అయితే భయపడేని చెప్పట్లేదు నేను. అండ్ ఇంకోటి భయ నిజంగా నాకు సినిమా నచ్చకపోతే చెప్పండి వెళ్ళిపోయేటండి. చెప్తున్నా కదా బాగుందా, ఇంకా నేను రిస్క్ తీసుకోకుండా బాగుంది అని చెప్తున్నా. 2000 కోట్లు రికార్డ్ బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, పక్కా ఉన్నాయి. ఎందుకంటే మనకి ఫ్లాప్ సినిమా అయినా సరే మనకి 80% రికవరీ వస్తుంది ప్రభాస్ సినిమాకి. అనిపిస్తుంది మాకైతే. కట్ ఆఫ్ గురించి చెప్పాలండి, హాజాను బాబుడి గురించి. సూపర్. నేను ఒకటి చెప్తున్నాను మీకు, మీరు ప్రభాస్ గారి ఫ్యాన్ కాకపోయినా పర్వాలేదు. ఎందుకంటే నేను సినిమా లవర్ గా చెప్తున్నాను, ఒక మహేష్ బాబు గారికి, ఒక జూనియర్ ఎన్టీఆర్ గారికి, ఒక మరి రామ్ చరణ్ గారికి, అందరికి బ్లాక్ బస్టర్స్ వచ్చాయి ఫ్రమ్ లాస్ట్ 7 ఇయర్స్. బట్ ప్రభాస్ అన్నకి, నేను ఒక మహేష్ బాబు ఫ్యాన్ని, ప్రభాస్ అన్నకి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ హ్యూమాంగస్ బ్లాక్ బస్టర్. ఎందుకంటే బాస్, ఇది ఎగ్జాక్ట్లీ మహాభారతం రిఫరెన్స్. నార్త్ ఇండియాలో కూడా నేను ఇన్ని వేల కోట్లు అనట్లేదు. ఇఫ్ యు ఆర్ ఎ జెన్యూన్ లవర్ ఆఫ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్, మీరు రండి, సినిమా చూడండి, ఎంజాయ్. ఎవ్రీ 10 మినిట్స్కి ఒక ఎలివేషన్ ఉంది బ్రదర్. రాజమౌళి గారు అనుకుంటే రాజమౌళి గారి కన్నా అసలు మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ప్రభాస్ ఫ్యాన్స్ చెప్తున్నా కదా, ఇండస్ట్రీ కాదు, వరల్డ్ యూనివర్స్. షేక్ షేక్పేట షేక్ అవుతుందన్న, మలక్పేట స్మాష్ అవుతుందన్న, షేక్ అయిందన్న, షేక్పేట కాదు స్టేట్ షేక్ అయింది. బాగాలేదు కాదు, బాగుంది. బాగాలేదన్న వాళ్ళకి బాగుంది అని చెప్తా. ఈ సినిమాతో ప్రభాస్ గారు గత 3 సినిమాలతో 3 మెట్లు దిగితే ఈ సినిమాతో 10 మెట్లు ఎక్కేశారు. అవుట్ ఆఫ్ బై రేటు ఖచ్చితంగా చెప్తున్నాను. ఒక నిస్వార్థం లేకుండా స్వార్థం నేను నిస్వార్థంగా చెప్తున్నాను. ఎన్టీఆర్ అభిమాన్ గా చెప్తున్నాను, అవుట్ ఆఫ్ బై రేటింగ్ 3.5. డౌన్ టెంపం స్క్రీన్ లో 6 ఫీట్ కట్అవుట్ చూస్తుంటే ప్రభాస్ అన్నదే మత్తిపోయిందన్న. అసలు గూస్ బంప్స్ అన్న, ఇప్పుడు చెప్తుంటే ఇప్పుడు కూడా గూస్ బంప్స్ వస్తున్నాయి నాకైతే. సలార్ ఏంటన్నా, సలార్ ఇందులో 50 ఉంటది. సలార్ లో ఓన్లీ ప్రభాస్ గారు కట్అవుటే వాడుకున్నారు, యాక్టింగ్ లేదు. ప్రభాస్ గారు ఇలా నుంచుంటే సార్ బ్లాక్ బస్టర్ హాలీవుడ్ హాలీవుడ్ ఏక మొక్క అన్న మనకి. ప్రభాస్ గారు కట్అవుట్, ఆయన ఎక్కడ పట్టువలసిన వాడు కాదు ప్రభాస్, హాలీవుడ్ లో పట్టువలసిన వాడు ప్రభాస్. మన అదృష్టం కొలది ఇక్కడ హైదరాబాద్ లో పుట్టాడు. ఇక్కడ మనతో పాటు అవతార్ రికార్డులు బ్రేక్ చేస్తా. అవతార్ ఏంటన్న, అవతార్ స్క్రిప్ట్ ఒకటే. ప్రభాస్ గారి యాక్టింగ్ చూడాలంటే మీరు కలికి. నాకు బాహుబలి కూడా ఆతు మొక్క. బాహుబలిలో రాజమౌళి గారు ప్రభాస్ ను వాడలేదు పూర్తిగా. ఇందులో చూడంత ఆద్యంగా 2000 సంవత్సరాల ఆఫ్టర్ చూసుకోండి. మరి బాహుబలిగా ఉండదు ప్రభాస్, నా డార్లింగ్ అన్న ప్రభాస్. ప్రభాస్ కట్అవుట్ చూడడానికి అమ్మాయిలు రావాలి, పడి బట్టలు చింపుకోవాలి. కృష్ణంరాజు గారు మీరు ఈరోజు బ్రతికుంటే మీ అబ్బాయి ప్రభాస్ బ్లాక్ బస్టర్ కొట్టాడండి, బ్లాక్ బస్టర్.